శుభోదయం అండి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివసం తృప్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయే నమః. ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి మానవాచరణీయమైనటువంటి మనందరికీ కూడా జన్మత వచ్చినటువంటి ధర్మమైనటువంటి ధర్మాచరణ కొరకు మనం సమావేశమయ్యాం. అయితే దీని గురించి నాలుగు మాటలు చెప్పుకొని ఆ తర్వాత ముఖాముఖిలోకి వెళదాం. ఎందుకంటే ముందుగా ఇది అర్థమవుతే పూర్తిగా చాలా వరకు సందేహాలు తొలగిపోతాయి. చాలామందికి ఉండేటువంటి సందేహం ఏమిటి అంటే, ఈ పితృయజ్ఞాల గురించి అపోహలు, అనుమానాలు, సందేహాలు, భయాలు ఇవన్నీ కూడా చాలామందిలో ఉంటున్నాయి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నది కదా శాస్త్రము. మరి అమ్మగారికి చేయడం లేదేమిటి అని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు సంధ్యావందనంలో కూడా పితృభ్యో నమః అని వస్తుంది. దిగ్దేవతా నమస్కారాలు అయినప్పుడు అక్కడ మాతృభ్యో నమః అనడం లేదేమిటండి అంటారు. శాస్త్రము మన మహర్షులు మనకు అందించింది వేదాంతర్గతముగా వచ్చినటువంటి శాస్త్రం. అంటే వారు సొంతగా ఇచ్చింది కాదు, వేదము నుండి సంగ్రహించి మనకు అందించారు. వేదం ఎవరిచ్చారు? పరమేశ్వరుడు ఇచ్చాడు. పరమేశ్వరుని ఊపిరి వేదముగా చెప్తారు. కాబట్టి సాక్షాత్ భగవంతుడు చెప్పినప్పుడు భగవంతుడికి ఆ పక్షపాతం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రమాదకరమైనటువంటిదే. ఎందుకంటే నిందకు ప్రథమం అనుమానం. ఇప్పుడు ఒకరిని నింద చేయాలనుకోండి, ఆ నింద చేయడానికి ముందు ఏమవుతుందంటే వారి మీద ఒక అనుమానం వస్తుంది. ఎవరినో ఒకరిని తాగుబోతునో తిరుగుబోతునో నింద చేయాలి ముందు, ఆయన తాగుబోతేమో అనేటువంటి అనుమానం వస్తుంది. ఆ అనుమానానికి తగ్గట్టుగా మనకి రెండు మూడు నాలుగు ఏవో కనబడతాయి. కనబడగానే దాన్ని పట్టుకొని అక్కడి నుంచి నింద ప్రారంభం చేస్తాడు మానవుడు. అలాగే అందులో ఇది కూడా దైవ నిందకు ప్రధానము అన్నారు, అపనమ్మకము, అనుమానాలు అని. కాకపోతే సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఏమిటంటే జిజ్ఞాస అనేటువంటి ఒక పదం పెట్టారు. జిజ్ఞాస అంటే తెలుసుకోవడం, ప్రశ్నించడం, అడగడం. కాకపోతే ఈ ప్రశ్న ఎవరిని అడగాలి, ఎలా అడగాలి అని మనకి భగవద్గీత చెప్తుంది. ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఏది పడితే అది చెప్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు, అది ప్రమాణం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు భగవద్గీతలో. తస్మాత్ జాగ్రత్త, శాస్త్రమును ప్రమాణంగా తీసుకోండి. తీసుకొని శాస్త్రవాక్యం ఏం చెప్పిందో దాన్ని ప్రమాణంగా తీసుకొని మీ జీవితం గడుపుకోండి అన్నారు. శాస్త్రం అంటే ఏమిటి? మళ్ళీ వేదానికి వెళ్తుంది ఫైనల్గా. ఎందుకంటే భగవంతుని వాక్యం కనుక అది పోవడానికి వీల్లేదు, అది తప్పవడానికి వీల్లేదు, దాంతో పక్షపాతం ఉండడానికి వీల్లేదు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. ముందు తల్లికి నమస్కారం చేయమన్నారు, తర్వాత తండ్రికి చెప్పారు. ఇది ఈ ఉపాధి అనేటువంటి దేహం ఉన్నంత వరకు. ఈ దేహం ఉన్నప్పుడు
ఈ దేహం ఇవ్వడానికి నిన్ను 9 మాసములు కడుపులో మోసి భరించడానికి ఆ తర్వాత పుట్టిన తర్వాత మలమూత్రములు ఎత్తి అసహించుకోకుండా నువ్వు చేసినటువంటి అన్ని సమస్త విధమైనటువంటి దోషభూషితమైనటువంటి పనులన్నింటినీ భరించడానికి నీకు తలనొప్పి వస్తే ఆవిడకి వచ్చినంత బాధపడి తనకు రాకపోయినప్పటికీ కూడా ఆ బాధ తాను అనుభవించి ఏదలేనండి ఓ భగవంతుడా నా కొడుక్కి నా కూతురికి ఈ కష్టం ఎందుకు ఇచ్చావు ఆ కష్టం నాకు ఇయ్యి అని కోరుకుంటుంది తప్ప వాళ్ళకి రాకూడదని కోరుకునేటువంటి తల్లి కాబట్టి తల్లి ప్రథమంగా పూజ్యునియురాలి. తర్వాత వేసినటువంటి పితృశబ్దం దగ్గర మనకి విషయం వస్తుంది. ఈ తల్లితో అనుబంధం ఎప్పటిదాకా ఉంటుంది? ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. తల్లి రుణం ఎలా తీరుతుంది అంటే బ్రతుకున్నంత కాలము సేవ చేసి ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవి ఉపాధిలో ఉన్నంత వరకు ఆ తల్లికి శ్రాద్ధాదులు నిర్వహిస్తే రుణం తీరుతుంది అన్నారు. తర్వాత శబ్దము పితృరుణం. ఇప్పుడు ఎప్పుడైతే తల్లి వెళ్ళిపోయిందో ఈ వెళ్ళిపోయినటువంటి తల్లి స్త్రీలింగ పురుష లింగ భేదములు శరీరం ఉన్నంత వరకే. తర్వాత నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం కేదయం చాపో నశోషయతి మారుత కదండి. కాబట్టి ఆత్మకు నాశనం లేదు. ఈ చొక్కా తీసేసి ఇంకో చొక్కా వేసుకున్నంత తేలికగా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరం తీసుకుంటుంది అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. సో ఎప్పుడైతే ఇంకో శరీరం తీసుకుందో అప్పుడు ఆ శరీరం స్త్రీలింగం కావచ్చు పురుషలింగం కావచ్చు చెప్పలేము మనం ఏ లింగం. కాబట్టి ఇంకప్పుడు మాతృ అనే శబ్దము వదిలిపెట్టేసి ఆ ఆత్మ కూడా పితృశబ్దంలో కలిసిపోతుంది. కాబట్టి పితృదేవతలు అంటే తల్లి, అమ్మమ్మ, ముత్తమ్మ, అలాగే నాయనమ్మ, తాతమ్మ, అలాగా స్త్రీలు కూడా దాంట్లో వస్తారు పితృశబ్దంలో గతించినటువంటి వారందరూ కూడా. ఎందుకంటే ఆత్మకు లింగ భేదం లేదు. ముందు ఈ విషయం క్లియర్గా తెలుసుకోండి. మాతృదేవో భవ అన్నది అందుకు నీ శరీరం ఉన్నంత వరకు నీవు ఆ తల్లి బ్రతుకున్నంత వరకు ఆ తల్లిని ఉపాసన శారీరక రూపములో ఆరాధన చేయి ప్రత్యక్ష దైవం కాబట్టి. ఎందుకంటే తల్లిదండ్రులే కదండి ఇచ్చేది రక్తము మాంసము మజ్జ ఎముకలు చీము నెత్తురు ఇవన్నీ వాళ్ళు ఇవ్వబట్టి దాన్ని ధరించి మానవుడు తిరుగుతున్నాడు. వాళ్లే కనుక అది ఇవ్వకపోతే నువ్వు లేవు, నీ ఉనికే ప్రశ్నార్థం. కనుక ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి దేవతలు ఎవరయ్యా అంటే మాతృదేవో భవ పితృదేవ. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ మాతృమూర్తి యొక్క ఆత్మ పితృలోకంలో పితృదేవతలతో కలిసిపోతుంది. కాబట్టి తర్వాత పితృశబ్దం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పితృశబ్దానికి వద్దాం. పితృశబ్దానికి అర్థము మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే తండ్రి అనుకుంటా. తండ్రితో ఆగిపోయేది పితృశబ్దం కాదు అంటున్నది సనాతన ధర్మం. తండ్రి పితృదే కాదండి. జీవించినంత కాలము కొడుకుని ఎలా అయితే తండ్రి పోషిస్తాడో, తండ్రి పిల్లవాడి పోషణాభారం తండ్రి ఎలా భరిస్తాడో, వాడికి సుశక్తి వచ్చేదాకా పోనీ కనీసంగా, వాడు సుశక్తి అయిన తర్వాత కూడా తండ్రి పిల్లవాడి కోసం తపన పడుతూనే ఉంటాడు. వాడికి పెద్ద ఉద్యోగం ఉన్నా మంచి కారు ఉన్నా ఇల్లు కొనుక్కునే సమయంలో ఏదో డబ్బు తక్కువైందని తన బిఎఫ్ అకౌంట్ నుంచి డ్రా చేసి ఇచ్చేస్తాడు తండ్రి. కాబట్టి పోషిస్తూ ఉంటాడు, శరీరం ఉన్నంత వరకు పోషిస్తూ ఉంటాడు కనుక పితృ అన్నాడు. పితృశబ్దానికి అర్థం, పుత్రశబ్దానికి అర్థం చెప్పింది శాస్త్రం. పుత్రాన్ త్రాయతే ఇది పుత్రాహ అంటే తరింపజేసేటువంటి వాడు పుత్రుడు అన్నది. ఎవరిని తరింపజేయాలి? బ్రతుకున్నంత కాలము తండ్రి కుమారుడిని పోషిస్తాడు, వెళ్ళిపోయిన తర్వాత కుమారుడు తండ్రిని పోషించాలి అన్నారు. ఎలా పోషణ చేస్తాడు అంటే ఆబ్దీకముల ద్వారా, శ్రాద్ధ విధుల ద్వారా. అయితే ఈ తండ్రి ఎవరు?
అంటే ఈ ఉపాధిలో జంతువు నా జన్మ దుర్లభం చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో ఈ మాట మనం మనందరికీ తెలుసు ఈ విషయం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, దాంట్లో ఈ మానవ జన్మ దొరికితే తప్ప ఇంతకు ముందు చేసినటువంటి కోట్ల 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 జన్మలలో ఉన్నటువంటి రుణమును విముక్తి చేసుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో జన్మలలో తండ్రులు నాకు, గత జన్మలలో ఉన్నటువంటి తండ్రులందరికీ మనం రుణం విముక్తి చేసుకోవడానికి అవకాశము లేదు, కనుక ఈ జన్మలోనే చేసుకోవాలి. కాబట్టి పితృడు అంటే శబ్దము ఈ జన్మలో ఉన్నటువంటి తండ్రి మాత్రమే కాదు, అక్కడ ఆగలేదండి. ఇంకా పితృశబ్దంలో మీకు తాతగారు అంటే నాన్నగారి నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అంటే ముత్తాతగారు, వీళ్ళ ముగ్గురు. ఏమండి ఆబ్దీకాలు పెడుతున్నాం కదా, మళ్ళీ భాద్రపద మాసం మహాలయ పక్షాలలో మళ్ళీ వాళ్ళకి పెట్టడం ఏమిటి, మేము పెడుతున్నాం కదా ఆబ్దీకాలు కాబట్టి మహాలయం చేయము అంటారు కొంతమంది. ఈ మహాలయ పక్షం అంటే ఏమిటో తెలుసుకుందాం, మళ్ళీ వస్తాను నేను దానికి కూడా. మహాలయం చేయము అంటారు, అది దోషం. ఎందువలన ఇక్కడ వస్తుందన్నమాట, వర్గములు అని ఉంటాయి, పితృవర్గములు అంటారు వాటిని. వర్గములు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆబ్దీకంలో మనము పెట్టేటువంటి శ్రాద్ధము తండ్రికి తాతకి ముత్తాత అంతే కదండి. మేనత్తలతో రుణం ఉన్నది, మేనమామలతో రుణం ఉన్నది, బాబాయిలతో రుణం ఉన్నది, పెదనాన్నలతో రుణం ఉన్నది. వీరందరి రుణం ఎలా తీర్చుకుంటావురా నాయన, ఆఫ్రికాలో వీళ్ళందరికీ పెట్టే అధికారం కూడా లేదు, నేను పెడతానంటే కుదరదు, కల్పంలో చెప్పలా నేను ఆ రోజు పెట్టేస్తానండి కలిపి వాళ్ళకు కూడా అంటే కుదరదు, వీళ్ళ ముగ్గురికే పెట్టాలి. అంతేకాదు మాతామహ స్థానం ఉన్నది, అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు, అలాగే అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఆలన పాలన పోషణ లాలన ఇవన్నీ కూడా తల్లితో సమానంగా చేస్తుంది అమ్మమ్మ. నాయనమ్మ అంటే కొన్ని అక్కడ పెడుతున్నాం, అది పెట్టినప్పుడు అమ్మగారికి పెట్టినప్పుడు నాయనమ్మ వస్తుంది అక్కడ తల్లి అద్దీకం పెట్టినప్పుడు. కానీ అమ్మమ్మకి ఎప్పుడు పెట్టాం, అమ్మమ్మకి పెట్టడానికి ఇది అవకాశము. ఇక్కడే వర్గములు అన్నారు, అందుకని వీరంతా కూడా పితృవర్గంలో వస్తారు. పితృశబ్దంలో ఇక్కడ ఒక్క నాన్నగారికే కాదు, అంతేకాదు సర్వే కారుణ్య పితరహ అన్నది, అంటే నా మీద దయ చూపించినటువంటి చూపిస్తున్నటువంటి పితృవర్గంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఎప్పుడో 10 జన్మల క్రితం ఏదో మేలు చేశాం ఎవరికో, ఆయన ఇంకా అక్కడి నుంచి ఆస్వాదిస్తున్నాడు కాబట్టి వారికి అందించాలి. కారుణ్య పితరులు అంటే వారు. అలాగే ఏకేచ అస్మత్కులే జాతః అపుత్రకస్య సగోత్రినః ఏ మృతాః తే గ్రణంతు అంటాం. అస్మత్కులే జాతః అంటే మన కులములో మన వంశములో మన గోత్రములో ఏ మృతాః ఎవరైతే మరణించారో తే గ్రణంతు వాళ్ళంతా కూడా పితృవర్గంలోకి వస్తారు. ఇంతమంది రుణముతో నువ్వు పుడుతున్నావు ఈ భూమి మీద, భూమండలం మీద పుట్టగానే అండి దేవరుణము ఋషి రుణము పితృరుణము అని 3 రుణములతో పుడతాడు మానవుడు. దేవర్షి పితృరుణాలు తీర్చుకోవడము కర్తవ్యము నీ ధర్మము అని చెప్పింది. ధర్మము అంటే చేసి తీరవలసినటువంటి కర్తవ్యము అంటే పని. రోజు ఆఫీస్లో ఈ ఫలానా ఫైల్ తీసుకో అక్కడ కూర్చో ఈ విధంగా ఆ ఫైల్ తీసి చూడు అని రోజు ఎవరు చెప్పరు, అక్కడ ఆ పని ఉందంటే డిఫైన్ చేసేస్తారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని డిఫైన్ అయి ఉంటాయి కదండి, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిఫైన్ అయి ఉన్నప్పుడు ఆ డిఫైన్డ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ ఉద్యోగి లక్షణం. అంతేగాని రోజు వచ్చి ఇవాళ నా పని ఏంటండి అని అడగడు, అన్లెస్ హీ ఇస్ అన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కదా. కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితే అడుగుతాడు బోస్ ఇవాళ నా పని ఏంటండి వాళ్ళు ఏం చేయాలండి అని. కానీ అదర్వైజ్ ప్రతి వ్యక్తికి ఉద్యోగస్తులైన తర్వాత ఆ సంస్థలో వేరు వేరు స్థాయిల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ అయి ఉంటాయి.
ఆ రోలు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవ్వరూ చెప్పకుండా తనంతట తానుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆశిస్తుంది సంస్థ. అలా రోజు వచ్చి చెప్పాలంటే నువ్వు వెళ్ళిపోయినా నువ్వు పనికిరావంటాడు. అలాగే మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ ధర్మం ఏమిటి అంటే ఎవరూ చెప్పకుండా తనకు తాను చేయవలసినటువంటి కర్మలన్నీ ధర్మము అన్నారు. కాబట్టి ఆబ్దీకములు శ్రాద్ధములు వాటిల్లో మనం మహిళాయ పక్షములలో చేసేటువంటి కర్మలలో ఈ పితృతర్పణాలలో శ్రాద్ధ విధులలో వీరందరి రుణము తీర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎన్ని జన్మలు ఎత్తాము, ఎలా ఎలా పుట్టాము, చీమ దోమ నల్లి పిల్లి కుక్క పంది ఏ జన్మలు ఎన్నిసార్లు ఎత్తాము, పోనీ తక్కువ ఎందుకు అనుకోవాలి, మనుషులుగానే పుట్టామనుకుందాం, పోనీ మానవులుగా ఎన్ని జన్మలు పుట్టాము, ఏమంటే మళ్ళీ పుడతామా అనే సందేహం అక్కర్లేదు. జాతశ్చేది ధృవో మృత్యు, పుట్టాడు అంటే పోతాడు. ధృవం జన్మ మృతశ్చ, ఇది ఎంత గ్యారంటీయో, పుట్టిన వాళ్ళందరూ పోతున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. కారే రాజు రాజ్యములు గలగరే వారేరి భూమిపై పేరైనన్ గలదే శరణం ఊటం కట్టుకొని పోంగంజాలే అన్నారు పోతులు గారు. కాబట్టి జాతశ్యహి ధ్రువ మృత్యు, పుట్టినవాడు పోక తప్పదు. ఇదెంత నిజమో రెండో లైన్ వేసేసారు కృష్ణ పరమాత్మ. ధ్రువం జన్మ మృతశ్చ, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. ఇంక ఎలా పుడతాడు అది మీ చేతుల్లో ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లాల్చి నేను వేసుకున్నాను కదండి, రేపు ఈ లాల్చి ఉండదు నా ఒంటి మీద, రేపు ఇంకొక లాల్చి వేసుకుంటా. కాబట్టి ఈ లాల్చి ఇష్టం కాదు, నా ఇష్టం, నాకు ఏది ఇష్టమో అది నేను రేపు వేసుకుంటున్నాను. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది నేను అనేటువంటిది కనుక ఆత్మ అయితే ఈ లాల్చి అనేటువంటిది శరీరం లాంటిది. ఇక్కడ ఒక్కొక్కసారి మారుస్తున్నా, అక్కడ ఒక్కొక్క జీవిత పరిమితం 60, 70, 80, 90 ఏళ్ళు కాల పరిమితిలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, గడిచిపోతూ ఉంటాయి కూడా. కాలంలో అందరూ కొట్టుకుపోయిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. కారే రాజు రాజ్యములు కలిగరే అంటే ఎంతెంతో మహానుభావులు, ఎందరెందరో మహానుభావులు అందరూ పుడుతున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళల్లో మనం కూడా ఒకళ్ళం ఉంటాం పోతాం. కాబట్టి ఈ చొక్క ఎంత తేలిగ్గా మార్చుకుంటున్నాము మనము, ఆత్మ అంత తేలిగ్గా శరీరాన్ని మార్చేస్తుంది అన్నాడు. ఈ శరీరం మార్చి ఇంకో శరీరం తీసుకుంటుంది, కానీ ఆ ఇంకో శరీరం మానవ శరీరం వస్తుందా రాదా నీ చేతుల్లోనే ఉంది అన్నాడు. ఎలా అయితే ఏ చొక్కా వేసుకోవాలో నా చేతుల్లోనే ఉంది, నా బీరువాలో 10 చొక్కాలు ఉండొచ్చు, ఆ 10 నుంచి రేపు ఏది తీసుకోవాలో నేను నిర్ణయించి నేనే తీసుకుంటున్నాను. అలాగే 84 లక్షల జీవరాశులు ఉపాధులు ఉన్నాయి, ఈ 84 లక్షల జీవరాశుల ఉపాధుల నుంచి ఏ ఉపాధి కావాలో నువ్వే నిర్ణయించుకో అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎలాగా, ధర్మానుష్ఠానం చేసావా, పుణ్యకర్మాచరణ చేస్తున్నావా, దాన్ని బట్టి ఉత్కృష్టమైనటువంటి జన్మలు వస్తాయి, ధర్మాన్ని వదిలిపెట్టేశావా నికృష్టమైనటువంటి జన్మలు వస్తాయి అని చెప్పి వదిలిపెట్టేశాడు. కాబట్టి ధర్మానుష్ఠానం చేయడం ద్వారా ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం, అందులో పురుషుడిగా పుట్టాం గనక ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్ పుణ్యైర్ వినా లభ్యతే. మానవ జన్మ యొక్క సార్థక్యము రుణ విమోచనము, దేవరుణము, ఋషిరుణము, పితృణము, 3 రుణాలను చెప్పుకున్నాం. దీనికి ఏం చెప్పారంటే దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము చేయమన్నారు. దేవయజ్ఞములు అంటే దేవాలయాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం, దేవతలను దర్శించడం, స్తోత్రపారాయణలు చేయడం, అభిషేకాలు చేయడం, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఇవన్నీ దేవరుణం తీర్చుకోవడానికి చేసేటువంటి పనులు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఏమంటే అన్ని మనం చేయలేమండి, నిజమే మనం చేయలేము, ఎవరో చేస్తుంటే పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి కూర్చొని నమస్కారం చేయొచ్చు. మనమే చేయగలిగితే మనమే చేసుకోవడం, ఇంట్లో చేయగలిగితే ఇంట్లో చేసుకోవడం, చండీ యాగమని రుద్రయాగమని పెట్టినవి అందుకని పెట్టారు, అవన్నీ దేవయజ్ఞంతో ఇంట్లో చేసేవి, నిత్యాగ్నిహోత్రం దగ్గర నుంచి ప్రారంభం చేసి చాలా ఉన్నాయి అవన్నీ విషయాలన్నీ కూడా. కాబట్టి ఎంత వీలైతే అంత చేసుకోవడం. ఆ తర్వాత బ్రహ్మయజ్ఞము అన్నారు. బ్రహ్మయజ్ఞము వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ కూడా మనకి ఋషులు మనకు అందించబట్టి మనకు అందని, పరమేశ్వరుడు చెప్పాడు అని ఋషులు చెప్తే మనకు వచ్చింది తప్ప
ఇప్పుడు నాకున్నటువంటి ఈ జ్ఞానాన్ని నేను పంచుకోకపోతే, మీకు తెలియకపోతే, మీ దాకా రాకపోతే, నా గురువు దగ్గర నుంచి నాకు రాకపోతే, ఆయనకి ఆచార్య పరంపరగా అలా పరమేశ్వరుడు దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆచార్య పరంపర కదా మంది సనాతన ధర్మం. కాబట్టి మహర్షులు మనకు చేసినటువంటి మేలు ఏమిటి అంటే ఈ వేద వాంగ్మయాన్నంతటిని మనకు అలా అందించి, ఆ తర్వాత దాన్ని పురాణాల రూపంలో తర్జుమాలు చేసి, కథల రూపంలో మనకు అందేటట్టుగా చేసి, సూక్ష్మాలు గ్రహించి సూత్రాలు అందించి, దానికి మళ్ళీ అర్థం కాకపోతే భాష్యాలు రాసి, ఈ విధంగా మనం తరించడానికి ఎన్నో వేల గ్రంథాలు మనకు అందించారు కనుక, వాళ్ళు చెప్పారు కనుక మనకు తెలుసు. లేకపోతే వ్యాసుడే లేకపోతే భారతం లేదు, వాల్మీకి లేకపోతే రామాయణం లేదు, రామాయణ భారతాలు లేకపోతే మానవ జాతికే మనుగడికి ప్రమాదం. ఎందుకంటే కనీసం ఇప్పుడు 98% 99% రామాయణంలో రాముడిలాగా ఉండాలి అని అనుకుంటున్నారు. రామాయణం చదివినా చదవకపోయినా ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ రాముడు ఒక ఉత్తముడు అనేటువంటి విషయం తెలుసు. అది ఎలా తెలిసింది? వాళ్ళు ఉండించబట్టి తెలిసింది. కాబట్టి ఈ పురాణాలు వినడం, పురాణాలు చదవడం, ఇవన్నీ కూడా ప్రత్యేకంలోకి వస్తాయి. అలాగే నిత్య తర్పణాలు ఉన్నాయి ఋషులకు, ఆ ఋషయజ్ఞాలు చేయడం, ఈ రెండు జరుగుతూనే ఉన్నాయి. జగద్గురువులు కంచి పరమాచార్యులు వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు మొన్న కూడా వారి అనుగ్రహ భాషణంలో మన సంస్థ సభ్యులను ఉద్దేశించి ఈ మాట చెప్పడం జరిగింది. దేవయజ్ఞాలు జరుగుతున్నాయి, ఋషయజ్ఞాలు బాగానే జరుగుతున్నాయి. దేవాలయాల్లో ఇప్పుడు విపరీతమైన రష్, ఎక్కడ ఏ ఉత్సవం వచ్చినా ముందు దేవాలయాన్ని వెళ్ళిపోతున్నారు. సంతోషమే, మంచిదే, అదే తప్పు కాదు, అలా చేయడం మంచిదే. అది దేవయజ్ఞం జరుగుతున్నట్లే ఋషయజ్ఞాలు జరుగుతున్నాయి, పురాణ ప్రవచనాలు జరుగుతుంటే వింటున్నారు చక్కగా ఇప్పుడు, అది మంచిదే, సంతోషమే. ఇంకా సృజనకర్తలు, పేరు మోసిన ప్రవచనకర్తలు వస్తే కూడా అంతమంది రావటం, ఇంతకుముందు కంటే ఇప్పుడు నయం చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఋషయజ్ఞాలు కూడా జరుగుతున్నాయి. పూర్తిగా వదిలిపెట్టేసింది ఏమిటి అంటే పితృయజ్ఞాలు. కాబట్టి దానికి మీరు ఏమైనా చేయండి అని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలను అందిపుచ్చుకొని ఈసారి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇకపోతే పితృయజ్ఞం. ఈ పితృశబ్దానికి చాలా మందికి అపోహ ఏమిటంటే అదొక అశౌచానికి సంబంధించినటువంటి శబ్దం అని. పితృ పిశాచ ఈ రెండింటినీ కలిపేసుకుంటారు దురదృష్టవశాత్తు. పితృదేవతలు అందరూ పిశాచులు కాదు, పిశాచ లోకము వేరు, పితృలోకము వేరు. పితృదేవతలు అన్నది శాస్త్రం, గుర్తుంచుకోండి. పితృదేవతలు మీకు ప్రమాణం కావాలంటే తేలిగ్గా రోజు చదువుకునే చూపిస్తాను మీకు. ఆదిత్య హృదయం చాలా మంది చదువుతారు అవునా. మహేంద్రో ధన దక్కాలో యమ సోమో అపాంపతి పితరో వసవ సాధ్వో. ఇక్కడ పితరు శబ్దం వచ్చింది, అంటే ఇంద్రలోకం అంటాం మనం, మహేంద్రలోకం అవునా. ధనదహ అంటే కుబేరలోకం, మహేంద్రో ధన దక్కాలో. ఇలాగా ఒక్కొక్క లోకాలు, యమలోకము, వసులోకము, పితృలోకము, పితృ శబ్దానికి అక్కడ అందుకని ఆదిత్య హృదయంలో వాడాము. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వివాహోపనయనాలతో సహా నాందీ శ్రాద్ధము అని చేస్తారు. నాందీ శ్రాద్ధము అంటే పితృదేవతలను ఆహ్వానించి, అయ్యా మీ వంశజుడైనటువంటి నేను నా కుమారునికి వివాహం లేదా ఉపనయనం, నా కుమార్తె వివాహం ఏదో చేస్తున్నాను, శుభకార్యం జరుగుతున్నది కనుక మీరందరూ వచ్చి ఆసీనులై ఉండి కార్యక్రమం అయ్యేదాకా వీక్షించి నన్ను నా కుమారుణ్ణి, నన్ను నా కుమార్తె అల్లుణ్ణి, లేదా ఏదుంటే అది మమ్మల్ని అందరినీ, మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి వెళ్ళవలసింది అని. వారికి ప్రత్యక్షంగా భోజనం పెట్టలేం గనక ప్రత్యామ్నాయముగా వారికి చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి పురోహితుల వారికి చేతిలో అందిస్తాం, దాన్ని శ్రాద్ధము అన్నారు. కాబట్టి శ్రాద్ధ శబ్దానికి సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం. శ్రాద్ధము అంటే ఏదో అశోచంతో చేసేది కాదు. ఆ 10 రోజులు మాత్రమే, పోయిన తర్వాత 10 రోజులు మాత్రమే అశోచం, తర్వాత నుంచి అశోచం లేదు. వాళ్ళు దేవతా స్వరూపం, సంవత్సరికాలు అయిపోగానే సంవత్సర విముఖం కాగానే దేవతా స్వరూపం వస్తుంది వాళ్ళకి. దేవలోకంలో ఉంటారు, పితృదేవత లోకం అన్నారు కాబట్టి పితృలోకంలో ఉన్నటువంటి వారందరూ పితృదేవతలు. కాబట్టి పుణ్యకార్యాలు చేయడము అంటే పితృయజ్ఞము చేయడము కూడా. శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవతలు తొందరగా అనుగ్రహిస్తారటండి, తొందరగా అనుగ్రహించి కనికరిస్తారు. తొందరగా పితృదేవతలు తొందరగా ఆశీర్వదిస్తారు.
ఎందుకంటే దగ్గరగా ఉంటారు వాళ్ళు మనకి, వాళ్ళ దృష్టి మన మీద ఉంటుంది ఎప్పుడు, మన వంశానికి చెందినటువంటి వాడు అని ఆకృతిగా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు తొందరగా లభిస్తాయి. దివ్య శక్తులు కలిగి ఉంటారు, దేవతల లోకంలో ఉంటారు, పితృదేవతా లోకం అంటారు, కానీ వాళ్ళ దృష్టి మన మీద ఉంది. ఇప్పుడు విష్ణువు ఉన్నాడు, 6-8 కోట్ల మంది, 800 కోట్ల మంది ఎంతమంది ఉన్నారో భూమండలం, అందరూ వేరు వేరు పేర్లతో పిలుస్తున్నచ్చు ఆయన, జీసస్ అనొచ్చు, అల్లా అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, కానీ అందరూ ఆయన్ని కోరుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నారు. మన పితృదేవతల్ని మనమే చేస్తాం కాబట్టి వాళ్ళు మన మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు, తొందరగా ఆశీస్సులు ఫలిస్తాయి. అలాగే పితృదేవతలను ఎవరైతే విస్మరిస్తారో, ఇది ఒక ప్రమాదం అండి, ఒకటి జాగ్రత్తగా వినండి, పితృదేవతలను ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళని పితృశాపం తగులుతుంది. దేవతలు శాపం ఇవ్వరు, దేవతలు పూజిస్తే ఆశీర్వదిస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు, శాపం ఇవ్వరు. పితృలు ఋషులు వీళ్ళిద్దరికీ శాపశక్తి ఉన్నది, కానీ ఋషులు మానవులకు శాపం ఇవ్వద్దు అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు శాపాలు ఇచ్చే అవకాశం లేదు. కానీ దేవతలు శాపమిస్తారు, సారీ పితృదేవతలు శాపమిస్తారు. ఈ పితృశాపం తగిలిందనుకోండి, ఇంకా ఆ ఇంట్లో మనకు తెలియకుండా నిష్కారణంగా పనులన్నీ జాప్యం అవ్వడం, ఎప్పుడు అనారోగ్యంతో ఎవరో ఒకళ్ళు మంచాన ఉండడం, లేదా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడం, దుఃఖము, దారిద్ర్యము, పీడ, ఏమిటోనండి నేను బాగానే ఉన్నాను, నేను మంచిగా చేస్తుంటాను, ఎప్పుడు అనుష్ఠానాలు, పూజలు, వ్రతాలు, నవ్వులు చేస్తూ ఉంటాను, కానీ నాకు ఈ విధమైనటువంటి బాధలు ఉన్నాయి అనుకుంటూ ఉంటాను. అటువంటి వారికి ప్రత్యక్షంగా నిదర్శనం ఏమిటి అంటే పితృదోషం ఉన్నది అని. కొంతమంది పుట్టుకతోనే పితృదోషంతో పుడతారు, జ్యోతిష్యం జాతకం చూస్తే 3వ స్థానము 5వ స్థానము 9వ స్థానము వేరు వేరు విధానాలు ఉన్నాయనుకోండి చూసే విధానము. కాబట్టి పితృదోషాలన్నింటినీ తొలగించుకోవడానికి ఈ మహాలయ పక్షము, పితృ అంటే శబ్దం మీకు చెప్పాను, నాన్నగారు కాదు, నాన్నగారికి పితృమైన ప్రేమ ఉంటుంది, తాతగారికి ఉంటుంది కాబట్టి వాళ్లే కాదు, ఇందాక చెప్పాను మీ పితృ శబ్దానికి అర్థం. కాబట్టి ఎవరో ఒకళ్ళు శాపం వచ్చి వీళ్ళలో, వీళ్ళందరినీ తృప్తిపరచడానికి ఈ మహాలయ పక్షము అని పెట్టారు. మహాలయ పక్షము, 3 పదాలు, మహా అంటే పెద్దది, గొప్పది, మహత్తు కలిగింది, మనకు అర్థమైంది విషయమే అది కదా, అడ్జెక్టివ్ అనుకోండి, సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ పెట్టాం దానికి. పక్షము అంటే 15 రోజులు, తిది, వారము, నక్షత్రము, యోగము, కరుణం చూసుకుంటే 2, 1 రోజుకి ఒక తిది, 15 రోజులకు ఒక పక్షము, 2 పక్షాలు అయితే ఒక మాసము, 2 మాసాలు అయితే ఒక ఋతువు, 6 ఋతువులు అయితే ఒక సంవత్సరం, ఇదే కదా మనం అనుకున్నాం. అందులో 3 ఋతువులు అయితే ఒక ఆయనము, ఉత్తరాయణము, దక్షిణాయనము. కాబట్టి దక్షిణాంగణంలో ఈ 15 రోజులు భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ పౌర్ణమి వరకు దేవ పూజలు చేస్తున్నాం, గణపతిని ఆరాధన చేస్తున్నాం, గణపతి నవరాత్రులు చేస్తున్నాం, అంటే దేవర్ణం తీర్చుకోవడానికి కావలసినటువంటి పూజలు అన్ని చేస్తున్నాం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు, భాద్రపద బహుళ పాడ్యం అంటే ఈ రోజు నుంచి ప్రారంభం చేసి అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృయజ్ఞం చేయండి అయ్యా అన్నారు. దాన్ని మహాలయ పక్షము అన్నారు. లయము అంటే లయమైపోవడం, కలిసిపోవడం, వెళ్ళిపోయిన వాళ్ళందరూ పితృడు కాబట్టి ఆ లయమైనటువంటి పితృదేవతలందరినీ స్మరించుకొని ఏం చెయ్యాలి అంటే, మనకి మహర్షులు సనాతన ధర్మంలో ఎంత గొప్ప అవకాశం ఇచ్చారో, ఇవన్నీ కూడా మనకి వేరువేరు పురాణాలు దొరుకుతాయండి, ఒక్క దగ్గర దొరకదు. గరుడ పురాణంలో, వాయు పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, స్కాంద పురాణంలో, శివపురాణంలో, అన్నిటిలో కూడా పితృయజ్ఞాల గురించి ప్రస్తావన ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు సమాజం వదిలిపెట్టేసింది, వెళ్ళిపోయిన వాటితో ఇంకా మనకేం సంబంధం అండి, వెళ్ళిపోయారు కొంతమంది వితంగవాదం చేస్తుంటారు, వెళ్ళిపోయిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో తెలియదండి, వాళ్ళకి మనం ఇచ్చింది ఎలా అందుతుందండి, మనం ఇచ్చామని తెలుస్తుందా వాళ్ళకి, వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు ఏదో లోకంలో ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళ అందరికీ తెలియదు అంటే. శంకరాచార్యులు వారు శృంగేరి స్వామి వారిని ఇలాగే ఈ ప్రశ్న అడిగారు, అడిగితే వారు చెప్పిన సమాధానం చెప్తాను. ఒక ఊళ్ళో ఒక ఆయన పల్లెటూళ్ళలో చదువుకోని ఆయనట, వాళ్ళ అబ్బాయి పట్టణంలో ఉన్నాడని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాట డబ్బు పంపించమని. మనం ఈ రోజుల్లో చెప్పుకోవాలి అంటే
మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడని, అమెరికాలో ఉన్న అబ్బాయికి డబ్బులు పంపించమని బ్యాంకుకి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళి బ్యాంకులో డబ్బులు కట్టాడు, క్యాష్ తీసుకొచ్చి 1 లక్ష 2 లక్షలు ఎంతో కట్టాడు. కట్టి అక్కడి నుంచి చూస్తున్నాడు ఈ డబ్బు ఎలా పెడుతుంది అని, పెడుతుంది ఇప్పుడు అబ్బాయికి పెడుతుంది అని. అక్కడే కూర్చున్నాడు ఆ క్యాషియర్ పిలిచి, ఏంటండి కూర్చున్నారు, వెళ్ళిపోండి అయిపోయింది కదా, ఇచ్చేసాం కదా, స్టాంప్ కొట్టి ఇచ్చేసాం కదా, వెళ్ళిపోండి అన్నట్ట. ఈ డబ్బులు ఎలా వెళ్తాయో చూద్దాం అని కూర్చున్నానండి ఇక్కడ అన్నట్టు. ఈ డబ్బులు వెళ్ళవండి ఇక్కడే ఉంటాయన్నట్ట, మీరు మోసం చేస్తున్నారండి నన్ను, మా అబ్బాయికి ఇస్తానని చెప్పి తీసుకున్నారు కదా, ఈ డబ్బు పంపించకపోతే ఎలాగా అన్నట్ట. మోసం చేయడం కాదండి, దానికి ఒక విధానం ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారంగా అది పెడుతుంది. ఇక్కడ నుంచి మేము ఒక సందేశం పంపిస్తాం, సందేశం పంపిస్తే ఆ సందేశం అక్కడ బ్యాంకు పెడుతుంది, అక్కడ బ్యాంక్ నుంచి వాళ్ళ బ్రాంచ్కి వెళ్తారు, అక్కడ నుంచి మీ అబ్బాయికి సందేశం పెడుతుంది, మీ అబ్బాయి అకౌంట్ లో జమ అయిపోతుంది ఖాతాలో అన్నారు. మానవులు ఏర్పరచుకున్న వ్యవస్థలోనే మండలాలు ఖండాలు దాటి వెళ్ళేటువంటి ఏర్పాటు చేసుకోగలిగితే విశ్వవ్యాప్తి చేసి వ్యవస్థ నడుపుతున్నటువంటి స్థితికారకుడైనటువంటి విష్ణు భగవానుడు నువ్వు ఇచ్చింది వాళ్ళకి అందించలేడని ఎందుకు అనుకుంటున్నావు అని ప్రశ్న వేశారు. మనం వేసుకోవాలి కదా ఈ ప్రశ్న. కావండి కొంతమంది అంటుంటారు మా నాన్నగారు చాలా మంచివాళ్ళు అండి, ఆయన చాలా ఉత్తములండి, ఆయన ఎప్పుడు కూడా అధర్మం అనేటువంటిది చేయలేదండి, ఆయనకి పునర్జన్మ ఉండదండి, శాశ్వత బ్రహ్మలోకం తప్పదండి, ముక్తి లభించిందండి ఆయనకి, కాబట్టి నేను 10 దినాలు పెట్టనండి, మానేయడానికి వంకలిగింది. ఇందాక చెప్పాను మీకు పితృశబ్దం అంటే నాన్నగారు మాత్రమే కాదు, వారందరి వర్గాలకి కూడా వీడంతోనే రుణం తెచ్చుకోవడానికి ఇది నీకు అవకాశం. ఇది నీ కొరకు నువ్వు చేస్తున్నటువంటిది, వాళ్ళ కొరకు కాదు, వాళ్ళ కొరకు కూడా కానీ వాళ్ళ కొరకు మాత్రమే కాదు, నీ రుణం నువ్వు తీర్చుకోవడానికి చేయాలి. కొంతమంది ఏమంటారంటే బ్రహ్మకు బాలం వెళ్ళామండి, రేపు గయలో కూడా ఈ మాటలు వినిపిస్తాయి మీరు జాగ్రత్త, గయలో వేసేసారు కదా ఇంకా అక్కర్లేదన్నారని అందుకని మానేసామండి అంటారు. ఇవన్నీ పితృశాపాలకి కారణాలండి. పితృశాపం తగిలింది అంటే ఆ కుటుంబంలో అనవసరమైన కలహాలు, నిష్కారణంగా ఒకరి మీద ఒకరు పట్ల ఒకరి ద్వేషాలు, కుటుంబంలో చక్కగా ఉండేటువంటి కుటుంబం విడిపోవడం, లేదా వివాహాలు కాకపోవడం, సంతానం కలగకపోవడం, వీటన్నిటికీ కారణాలు పితృశాపాలు. ఆబ్దీకాలు, శ్రాద్ధములు, తర్పణములు ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు అలా చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి గయలో పెట్టినా, బ్రహ్మ కపాలంలో పెట్టినా, బదిరిలో బ్రహ్మ కపాలంలో పెట్టినా, ఆ సంవత్సరంలో ఏ తేదీ నాడు తల్లిదండ్రులు కానీ గతించారో ఆ తేదీ నాడు వారికి శ్రాద్ధం పెట్టవలసిందే. ఈ 15 రోజుల్లో విశిష్టత ఏమిటి? కొంతమంది ఇదొక లాజిక్ తీస్తారు, ప్రతి సంవత్సరం మేము ఆప్తికం పెడుతున్నామండి కాబట్టి మహాలయం పెట్టక్కర్లేదు. ఇందాకే చెప్పాను దీనికి సమాధానం మీకు, ఆప్తికము తండ్రికి తాతకి ముత్తాతకి మాత్రమే పెడతాం. సర్వే కారుణ్య పితర ఏకేచ అస్మత్కులే జాత, అలాగే మొత్తం అన్ని వర్గాలు వర్గత్రయం అంటారు, అన్ని వర్గాల వారికి పెట్టుకునే అవకాశం నీకు ఎప్పుడు దొరకదు, ఇప్పుడు మాత్రమే పెడతాం. ఇంకొకటి గైరాణి చోట పెట్టినప్పుడు తీర్థశ్రాద్ధం అంటారు, దాన్ని శ్రాద్ధములు క్షణవతి శ్రాద్ధములు అని 96 రకాల శ్రాద్ధాలు ఉన్నాయండి. ఈ 96 రకాల శ్రాద్ధాల్లో కనీసంగా ప్రతి మనిషి తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు చేయవలసినటువంటివి 3, తల్లి కానీ తండ్రి కానీ ఒకరు గతించినటువంటి వాళ్ళు చేయవలసినటువంటివి 2. ఏమిటంటే ప్రతి సంవత్సరం ఆబ్దికం తల్లికి తండ్రికి, 3వది మహాలయ పక్షంలో. ఈ పక్షంలో ఏ తిది నాడైతే తల్లి కాని తండ్రి కాని గతించారో ఆ తిది నాడు మహాలయ శ్రాద్ధం పెట్టమని, ఎలా మామూలుగా శ్రాద్ధం పెడతామో అలాగే మహాలయ శ్రాద్ధం ఈ పక్షంలో ఆ తిది నాడు పెట్టమన్నది. వెసులుబాట్లు ఎన్ని ఉన్నాయో చెప్తాను ఇప్పుడు మీకు. ఈ 15 రోజుల్లో చేయవలసిన వాటిలో వెసులుబాటు ఏంటి? మొట్టమొదటిగా చెప్పింది గురు సంహితలో చెప్పారు. గురు సంహితలో ఆయన ఏం చెప్పారంటే ఈ 15 రోజులు రోజు చేయండి, ఇవాటి నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు శ్రాద్ధాన్ని నిర్వర్తించండి. ఎందుకంటే ఏ రోజు ఏ తిది నాడు ఎవరు పోయారో నీకే తెలియదు, ఏ జన్మలో ఏ తండ్రి ఎవరు ఉన్నారో ఎలా ఉన్నారో వాళ్ళ ఋణం తీర్చుకోవడానికి ఇది నీకు అవకాశం. కాబట్టి 15 రోజులు చేయి. 15 రోజులు కష్టం అనుకున్నావా? కనీసం నీ తల్లి నీ తండ్రి గతించినటువంటి తిథులు ఏ ఉన్నాయో ఆ తిథిలో చేయి.
అంటే ఉదాహరణకి నవమి నాడు పోయారనుకోండి, నవమి నాడు చెవి, పౌర్ణమి నాడు పోతే ఏం చేయాలండి అంటే పౌర్ణమి నాడు పోయినటువంటి వాళ్ళకి చతుర్దశి నాడు చేయమన్నారు. చతుర్దశి నాడు చేసి ఆ పౌర్ణమి తిథి సంకల్పం చెప్పుకొని చతుర్దశి నాడు చేయాలి. 15 రోజులు చేయడం కష్టం కదండి. ఇప్పుడు ఉద్యోగ వ్యాపార వ్యవహారంలో ఉన్నాం, కలికాలంలో ఎలా కుదురుతుంది? ఒక్కరోజు చేయడమే, సంవత్సరానికి ఒకరోజు చేయడమే చాలా కష్టంగా ఉంది. లాగిన్ ఫామ్ అటెండ్ పెడదామని లేకపోతే ఇంకో ఎక్స్పైజర్లు చేద్దామని చూస్తున్నాం. 15 రోజులు చేయడం కష్టం అంటారని వాళ్ళకి మార్చులకు ముందే తెలుసు. అందుకని శుక్ర సంహిత ఏం చెప్పిందంటే, ఈ 7 రోజులు వదిలేసేయండి అయ్యా, పోనీ అష్టమి నుంచి ప్రారంభం చేయండి. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఆ 8 రోజులు చేయండి, అంతటి ఫలితం వస్తుంది అని. ఆబ్దికాలు పెట్టడం మా వల్ల కాదండి, కష్టం, ఇవన్నీ చేయలేము అంటే ఇప్పుడు నవ్వు కనీసానికి వస్తున్నా. మీకు మామూలుగా సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం, దేవతార్చన, పితృర్పణ, వైష్ణదేవం, అగ్నిహోత్రం, షట్కర్మలు ఉన్నాయి బ్రాహ్మణుడికి. ఈ షట్కర్మలలో వదిలేసి వదిలేసి కనీసంగా సంధ్యావందనం చేయండి అని ఎలా చెప్పారో అలా ఈ మహారాయ పక్షంలో కనీసంగా చేయవలసింది చెప్తున్నాను. ఇది నా కుదరదండి అనడానికి అవకాశం లేనటువంటిది చెప్పారు మహర్షులు. ఇందులో లేదనేటువంటి అవకాశం లేదు, మనసు లేకపోతే తప్ప. ఎందుకంటే దీనికి ఖర్చు లేని పని, ఇది చాలా తేలికైనటువంటి పని, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేటువంటిది. 50 గ్రాములు నువ్వులు తెచ్చుకుంటే, నల్ల నువ్వులు చాలు, ఇంకే ఒక్కళ్ళు. బయట దొరుకుతుంది దర్భ, ఈ దర్భ నల్ల నువ్వులు తెచ్చుకొని ప్రతిరోజు పితృతర్పణం చేయమన్నారు. తర్పణం చేసేటప్పుడు పితృతర్పణ విధానం పెడమరలుగా ఇలా చేయాలి, బొటలు వేలికి, తూపుడు వేలికి మధ్యలోంచి వేస్తాం. యజ్ఞోపవీతాన్ని ప్రాచీనావీతి అంటారు, అంటే మామూలుగా మనం వేసుకునేది ఉపవీతం, ఉపవీతం ఇది. దాన్ని తీసి దండలాగా వేస్తే నివీతము అంటారు, దండలాగా వేసుకుంటాం, నివీతి భూత్వ అంటారు దాన్ని. అలా కాకుండా రివర్స్ వేస్తాం, అంటే ఎడమ భుజం నుంచి కుడి భుజం మీద ఉంటే ఉపవీతం, కుడి నుంచి ఎడమకి వెళ్ళింది అనుకోండి దాన్ని ప్రాచీనావీతి అంటారు. పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు యజ్ఞోపవీతము ప్రాచీనావీతిగా చేసుకుని ఒక 2 వాక్యములు సంకల్పం ఉన్నది, ఆ 2 వాక్యములు చెప్పి అస్మత్ పితృపితామహ ప్రపితామహానాం సర్వే కారుణ్య పితరవః స్వర్గాది పుణ్యలోకమవాప్త్యర్థం పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస నిత్యర్థం అద్య స్థిల తర్పణం కరిష్యే అని ఇన్ని నువ్వులు నీళ్లు వదిలిపెట్టడమే. వదిలిపెట్టి ఇప్పుడు దక్షిణాభిముఖుడై, అంటే దక్షిణం వైపు తిరిగి, ప్రాచీన విధిగా ఉన్నాం కదా, కరిష్యే అయినప్పుడు మాత్రం సవ్యంగా ఉండాలి. సవ్యం అంటే మామూలుగా ఉపవీతం వేస్తున్నట్టుగా సవ్యంగా ఉండి ఉపవీతంగా కరిక్ష అని మళ్ళీ ప్రాచీనావీతి చేసుకోవాలి. సంకల్పం చెప్పేటప్పుడు ప్రాచీనావీతి, నీళ్లు నువ్వు వదిలిపెట్టేటప్పుడు మళ్ళీ సవ్యం, యజ్ఞోపవీతాన్ని చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు తర్పణ వదిలేటప్పుడు ప్రాచీనావీతి చేసుకుని దక్షిణం వైపు తిరిగి అస్మత్ పితరం, అస్మత్ అంటే నా యొక్క, పితరం అంటే తండ్రి, ప్రస్తుతానికి గోత్రం చెప్పాలి, పేరు చెప్పాలి, ఈశ్వర శర్మాణం అని యాడ్ చేయాలి. మామూలుగా అయితే మనం శర్మాణం అని యాడ్ చేస్తున్నాం, ఈశ్వర రూపం పొందారు కనుక పితృదేవతలందరూ కూడా అస్మత్పితరం కాశ్యప గోత్రం చిత్తరంజన్ దాసేశ్వర శర్మాణం అలాగ ఆ పేరు చివర ఈశ్వర శర్మాణం అని యాడ్ చేయాలి. చేసి వసురూపం, పితృదేవతలు దేవతలు అని చెప్పాను మీకు, అందుకే పితృ అంటే తండ్రి, తాత, ముత్తాత మాత్రమే కాదు, వీడంతా దేవతా స్వరూపాలుగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు వసురుద్ర ఆదిత్య రూపాలలో ఉంటారు, అంటే వసురూపము, రుద్రరూపము, ఆదిత్య రూపం, అంటే వసుగణములు, రుద్రగణములు, ఆదిత్య గణములు అంటుంటాం. గణములు అంటే సమూహ, అంటే గ్రూప్. గణపతి అంటే సమూహానికి అధిపతి ఆయన, ఏ గణాలకి, అన్ని గణాలకి అధిపతి ఆయన. మానవ గణము, మనుష్య గణం అంటాం, మనుష్య గణము, జంతు గణము, మృగగణము, లేదా వృక్షగణము, పక్షిగణము, అలాగే దేవతాగణము, ఋషిగణము. ఈ వసురుద్ర ఆదిత్య గణములు
వీరందరికీ అధిపతి కాబట్టి గణపతి అన్నాము ఆయన. ముందు ఆ గణపతి పూజ చేసి ఆ దేవత పూజ చేసి తర్వాత పితృదేవతల దగ్గరకు వస్తున్నాం. పితృదేవతలకు వచ్చినప్పుడు వసురూపంలో తండ్రి, రుద్రరూపంలో తాత, ఆదిత్య రూపంలో ముత్తాత. వసురుద్ర ఆదిత్య రూపాణాం అని వాళ్ళకి తర్పణం ఇస్తాం. ఒకరి తర్వాత ఒకరికి మూడు సార్లు ఇమ్మని చెప్పింది. మూడు తర్పణాలు, అస్మత్పితరం, హోత్రం, శర్మాణం, ఈశ్వర శర్మాణం, వసురూపం. ఇక్కడ స్వధానమః అనేటువంటి శబ్దం వాడాలి. స్వాహ స్వధ, ఈ రెండు ఇద్దరు దేవతలు వీళ్ళు. వీరిద్దరికి మాత్రమే యజ్ఞములో హవిస్సును గ్రహించేటువంటి అర్హత ఉన్నది. మామూలుగా అగ్నిహోత్రం బ్రేల్చి చేసేటువంటి దేవయజ్ఞాలన్నింటిలో కూడా ఇంద్రాగ స్వాహ అంటాం. అంటే స్వాహాదేవికి అర్పిస్తున్నాను హవిస్సు అని. అగ్నిహోత్రుల యొక్క భార్య అన్నారు, దాన్ని భరించేవాడు కనుక భార్య అన్నారు. మీరు వెంటనే ఆడవాళ్ళు స్త్రీ పురుషుడు స్త్రీ రూపమని ఊహించుకోకండి. అదొక శక్తి, అదొక శక్తిపాతం అలా జరుగుతుంది. దాని వ్యవహారం వేరే ఉంది, ఇంకో సందర్భంలో ఎప్పుడో మాట్లాడదాం. ఆ స్వాహాదేవి తీసుకుంటుంది ఆ హవిస్సుని అన్నారు. అలాగే పితృయజ్ఞాలకు స్వధాదేవి తీసుకుంటుంది. వీటిని హవ్య కవ్యములు అన్నారు. హవ్యము అంటే దేవతలకు ఇచ్చేటువంటిది, హవిస్సు ఇచ్చేటువంటిది హవ్యము, పితృదేవతలకు ఇచ్చేటువంటిది కవ్యము. కాబట్టి స్వధానమస్తర్పయామి అని వదిలిపెట్టాలి. అలాగే పితృ, పితామహ, ప్రపితామహ. ఆ తర్వాత అస్మత్ మాతరం తల్లి, మాతృ పితామహం, అస్మత్ మాతరం పితామహీం ప్రపితామహీం. ఆ లిస్టు మొత్తం 32 వర్గాలు ఉంటాయి. అందులో కొందరు వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే చేయాలి, ఉన్న వాళ్ళకి పెట్టకండి దయచేసి. వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే ఆ లిస్టులో ఈ పిన్నిలు, పెద్దనాన్నలు, పెద్దలు, మేనత్తలు, మేనమావలు బతుకున్నారు అనుకోండి, వాళ్ళని చేయకూడదు, వదిలేసి వెళ్ళిపోవాలి, అవతలకి వెళ్ళిపోవాలి. ఉన్నవాళ్ళని వదిలేసి అవతలకి వెళ్ళాలి. వెళ్ళి ఈ విధంగా తర్పణం ఇవ్వడం, నువ్వులు నీళ్లతో అంతే. రోజు 15 రోజుల పాటు ఈ తర్పణాలు ఇస్తే చాలయ్యా అన్నారు. 15 రోజులు చేయలేమండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం లేదండి. మనకు వెంటనే మనకి ప్రాబ్లమ్స్ కనబడతాయి. 5 నిమిషాలు ముందులేద్దాం, 10 నిమిషాలు ముందులేద్దాం, చేసుకుందామని మనకు ఆలోచన రానివ్వడు. కలి పురుషుడు, కలి ప్రభావం అది, దానికి మనం ఏం చేస్తాం. అందుకని శుక్ర సంహిత ఏం చెప్పిందంటే కనీసం 8 రోజులు చేయండి, 15 రోజులు కాకపోతే అష్టమి నుంచి ప్రారంభం చేయండి. ఈ పితృయజ్ఞాలు నిర్వహించేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయాలి, 2 పూట భోజనం చేయకూడదు. రాత్రి పూట భోజనం పలహారం చేయండి కావాలంటే, తప్పు లేదు, దోషం లేదు, శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి పలహారం చేయండి, కానీ భోజనం చేయకండి. ఏకభుక్తము, బ్రహ్మచర్యము, అవకాశం ఉంటే భూసైనం. భూసైనం అంటే నేల మీద ఉండడం, కంపల్సరీ కాదు, అవకాశం ఉంటే. ఈ రోజును బట్టి మళ్ళీ మనం మాడిపే చేసుకోవాలి, అది అనారోగ్యం పాలు కాకండి. ఇప్పుడు అవకాశం ఉంటే ఈ 3 పాటించండి. అలాగే ప్రాతకాలంలో సూర్యోదయ పూర్వమే సంధ్యావందనము అత్యప్రధానం. ఎందుకంటే కనీసం ఈ 15 రోజులన్నా సూర్యోదయ పూర్వమే అత్యప్రధానం చేస్తే తప్ప మీరు ఇచ్చినటువంటి పితృదేవతలకు అందదు. కనుక ప్రాతకాలం నిద్ర లేవడం, అర్ఘ్యప్రదానం చేయడం, ఆ తర్వాత అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అపరాహ్నం వేళ చేయండి. ఇది అపరాహ్నం అంటే మధ్యాహ్నం, తాత సంగవ మధ్యాహ్న నిశీ సాయం రాత్రులు అని 6 కాలాలు. దాంట్లో మధ్యాహ్నాన్ని పూర్వాహ్నము అపరాహ్నము అన్నారు, 2 విధాలుగా విడగొట్టారు. అంటే సుమారుగా రఫ్లీ స్పీకింగ్ 12 o'clock అనుకోండి, 12 noon ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదండి, పొద్దునే చేసేసాను. కర్ణాథ్ మందకర్ణాథ్ శ్రేష్టం ఉన్నది. అసలు మానేసే కంటే ఏదో ఒకటి చేసి వెళ్ళవా, 6 గంటలకు పొద్దున 6 గంటలకు చేసి వెళ్ళిపో, 7 గంటకి వెళ్ళేటట్టే కనీసం లభించిందిగా. ఏదో చేస్తున్నాడులే పోనీ, వాడు శ్రద్ధతో చేస్తున్నాడు. శ్రద్ధయా క్రియతే శ్రాద్ధం అన్నాడు, శ్రద్ధతో చేసేటువంటిది శ్రాద్ధము. కనుక శ్రద్ధయా క్రియతే శ్రాద్ధం, ఆ శ్రద్ధతో చేస్తున్నాడు కదా అని వాళ్ళు తృప్తిపడి ఆశీర్వించి వెళ్ళిపోతారు. అష్టమి నుంచి 8 రోజులు, అది కూడా కుదరదండి, కష్టం. భృగు మహర్షి దగ్గరకు వచ్చినప్పటికి ఆయన ఆలోచన చేశాడు, చేసి పాపం ఇది వెళ్ళి కష్టమవుతుందేమో, కనీసంగా ఒక పని చేద్దామయ్యా, ఒక పని చేయండి అయ్యా, చతుర్దశి అమావాస్య ఈ 2 రోజులు చేయండి చాలు, ఈ 15 రోజులు చేస్తే ఉత్తమం అండి. సంధ్యావందనంలో అయితే మనము ఉత్తమాకార గోపేత మధ్యమ ఆలోచనకారక కనిష్ట సూర్య సైత అన్నాం కదా, అలాగే ఉత్తమము 15 రోజులు చేయడం, మధ్యమము అష్టమి నుంచి పౌర్ణమి దాకా అమావాస్య దాకా చేయడం, కనిష్టంగా
చతుర్దశి అమావాస్య ఈ రెండు రోజులన్నా చేయడం. ఏది వీలైతే మొత్తం శ్రాద్ధం పెట్టడం, లేదా కనీసంగా తర్పణాలు ఇవ్వడం, మళ్ళీ వీటిల్లో వీలైతే 15 రోజులు చేయడం, లేదా 8 రోజులు చేయడం, లేదా లాస్ట్ 2 రోజులు చేయడం. ఇది కూడా వీలు కాలేదు ఏదో కారణం చేత. అమావాస్య ఒక్కరోజన్నా చేయండి, చేసి తీరవలసినటువంటి కర్మ. అమావాస్య నాడు కనుక పితృతర్పణం చేయకపోతే పితృశాపానికి గురవుతారు, జాగ్రత్త అన్నది శాస్త్రం. కాబట్టి ఈ పితృ అంటే మళ్ళీ మీరు ఇందాక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్నగారు వెళ్ళిపోయిన నాన్నగారు అనుకోకండి. నాన్నతో ప్రేమ అటాచ్మెంట్ బాగా ఉంటుంది, ఆయన రాత్రి ఇవ్వరు. అటాచ్మెంట్ లేనటువంటి వాళ్ళు ఉంటారు పితృవర్గంలో, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తరించడానికి మార్గం లేదు. ఆకాశ వాయు వాయోరగ్ని అగ్నే ఆప ఆద్యం పృథివీ ఔషధీభ్యాం పృథివీభ్యాం అన్నం. ఆత్మ ఎలా ప్రయాణిస్తుందంటే మళ్ళీ పునర్జన్మ వాళ్ళకి రావాలంటే అన్నము ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ అన్నము తన వంశజ్ఞులు పెట్టినటువంటి అన్నమును తీసుకునే అర్హత అధికారం వాళ్ళకి ఉంటుంది కనుక వాళ్ళు ధరించడానికి మార్గం ఈ శ్రాద్ధముల ద్వారా లభిస్తుంది కనుక దాంట్లో చేయమన్నారు మహర్షులు. మనకి చెప్పిన విషయాలు ఊరికే చెప్పలేదండి, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి చెప్పారు. ఆ విషయం మనం తెలుసుకోవడానికి మనకి ఒక జీవితకాలం సరిపోదు. ఎందుకంటే కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్తే మనం నవ్వాం, చాదస్తాం అన్నాం, మూఢం అన్నాం, మూఢ విశ్వాసం ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత దెబ్బకందరు కాళ్ళు కడుక్కొని వస్తున్నారు. ఎవరు చెప్పారు? ఇటువంటిది ఏదో ఉంటుందిరా నాయన, బ్యాక్టీరియా ఉంటుంది, కనబడనిది కాళ్ళు కంటుకొని ఉంటుంది, దానివల్ల ఇళ్లలోకి వచ్చావంటే ఆ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం, వాళ్ళ నుంచి నీకు ప్రమాదం. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళావంటే శుభ్రంగా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావని ఇంటి బయట రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు బకెట్ పెట్టేవారు. అది మనం చాలాస్తాం, అపహాస్యం చేసాం. అర్థమైన తర్వాత ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ప్రతి విషయం మనం తెలుసుకోవడానికి సమయం పట్టేస్తుంది, ఈ జీవితం సరిపోదు. కాబట్టి పెద్దలు చేశారు కాబట్టి నేను చేస్తాను, నాకున్న 10 నిమిషాల సమయాన్ని నా పితృదేవతల ఆశీస్సుల కొరకు నేను వినియోగిస్తాను, తద్వారా నాకు వంశాభివృద్ధి, నా తర్వాత తరాలు అభివృద్ధి చెందుతాయి అనే నమ్మకంతో చేయాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ సా శుద్ధ కలిత సద్భి ఇహ వస్తు ఉపలభ్యత అన్నారు శంకర భగవత్పాదులు వర్ధనే. వాళ్ళు చేయకూడదు అంతవరకు క్లియర్. అండ్ తండ్రి ఉన్నారు తల్లి లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే నవమి నాడు ఒక్కరోజు చేయమన్నారు తల్లి, లేదా ఆవిడ తిదినాడు. ఆవిడ తిదినాడు చేయడం రెండో పక్షము, నవమి నాడు చేయడం. ఎందుకంటే తండ్రి ఉన్నారు కనుక తల్లికి మాత్రం చెయ్యాలి కనుక తల్లికి నవమి నాడు చేయమన్నారు. అలాగే ఆచార్యుడు గెప్పు చేయాలి, స్నేహితుడు గెప్పు చేయాలి, బంధువు గెప్పు చేయాలి. అవి కూడా ఉన్నాయి శాస్త్రంలో, లోపలికి వెళ్తే డీటెయిల్ గా ప్రతి రోజు 15 రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చెప్పారు. ఇవన్నీ కుదరకపోతే అమావాస్య నాడు అందరికీ కలిపి చేసేయమన్నారు. సంతోషం అండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలకంతాం యాగేన మార్గేన మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యస్తు సమస్తం నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సర్షశాలిని దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అదనా సదనా సంతు జీవంతు సర్వశతం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణంస్తు. స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.